నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. అమరావతి రాజధాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని అధికారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ సిఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ఫురణకి వచ్చేలా అమరావతి లోగోని ఆంగ్లంలో అమరావతి పేరుతో మొదటి అక్షరం ఏ, చివరి అక్షరం ఐ అక్షరాలు కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలని తెలియజేశారు. అమరావతి దేవతల రాజధాని అని, అలాంటి గొప్ప రాజధాని పట్ల గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి రాజధానిని భ్రష్టు పట్టించారని అన్నారు. ఇప్పుడు మళ్లీ రాజధాని పనులు వేగంగా పునరుద్ధరించాల్సి ఉందని తెలిపారు. తెనాలి వైకుంఠపురంలో జరిగిన శిఖర ప్రతిష్ట మహోత్సవంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ శిఖరానికి అభిషేకాలు చేసి స్వామివారిని దర్శించుకున్న మంత్రి మనోహర్. గుంటూరు పట్టాభిపురం మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఎస్ జిమ్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. జిమ్ నిర్వాహకులు షేక్ ఇస్మాయిల్ కి శుభాకాంక్షలు తెలిపారు. నెలకి 2,000, సంవత్సరానికి 10,000 అమౌంట్ తో ఆర్ఎస్ఎస్ జిమ్ లో ఇస్మాయిల్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. నేటి పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడి జయించాలంటే వ్యాయామం ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు నంది సరస్వతి పాల్గొన్నారు. Waiting for the status of the situation.
అందరికి నమస్కారం అండి. ఈరోజు ఆర్ఎస్ జీలో ఉన్నాము. మంచిగా దీన్ని రెనోవేట్ చేసి నిత్య నూతనంగా తయారు చేసి అందరికి అందుబాటులోకి ఇస్మాయిల్ గారు తీసుకొచ్చారు. వారికి శుభాకాంక్షలు. ఒక సెక్షన్ కార్డియో, ఒక సెక్షన్ స్ట్రెంగ్త్ తో పాటు అత్యంత అనుకూలమైన ప్రైజెస్ తో, అంటే నెలకి 2,000 రూపాయల కంటే ఎక్కువ కాకుండా ఈరోజు నామినల్ ఫీజ్ తో జిమ్ నిర్వర్తిస్తున్నారు. అది కూడా కోమ్ సిటీలో ఈరోజు వీళ్ళు దీన్ని రన్ చేస్తూ ఉన్నారు. చాలా మంచి థింగ్ ఇది. కాబట్టి అందరూ ఇస్మాయిల్ గారిని ఎంకరేజ్ చేయండి. ఇప్పటికే చాలా కస్టమర్ బేస్ ని మెయింటైన్ చేస్తున్న వీరు ఇంకొంచెం ఫర్దర్ ఇంకా ఎన్నో సెగ్మెంట్స్ ఇలాంటివి పెట్టాలి. ఆల్ ఓవర్ సిటీ వీరు స్ప్రెడ్ అవ్వాలి. అండ్ బాగా ఎస్టాబ్లిష్ అయిన జిమ్స్ తో పోటీగా వీరు కూడా ఉండాలి. మంచి ఎన్విరాన్మెంట్ తో రానున్న రోజుల్లో విత్ యోగా అండ్ మల్టిపుల్ సెక్షన్స్ తో విస్తరించాలని కోరుకుంటూ వన్స్ అగైన్ అ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఇస్మాయిల్ అండ్ టీమ్ మెంబర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హూ ఎవర్ ఇస్ సపోర్టింగ్ హిమ్. అండ్ థ్యాంక్ యూ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండి, నా షేక్ ఇస్మాయిల్ అండి. ఆర్ఎస్ జిమ్ నేను గత 14 సంవత్సరాల నుంచి గుంటూరులో రన్ చేస్తున్నానండి. జిమ్ ని ప్రజెంట్ ఏంటంటే ఆ జిమ్ ని రెనోవేషన్ చేసి మొత్తం కొత్తగా అందరికి అందుబాటులో ఉంచాను. మళ్ళీ వాటి నుంచి ఓపెన్ అండి. మేడం గారు కూడా పిలిచిన వెంటనే వచ్చి ఎంతో చాలా ప్రేమగా ఓపెన్ చేసి చాలా సంతోషాన్ని కలిగించారండి. అందరికి మీరందరికీ కూడా ధన్యవాదాలు అండి. నాకు ఎంతో సహాయం చేసినందుకు ఈరోజు మీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని మన జిమ్ ని అని చాలా కోరుకుంటున్నాను. ఉంటారు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్రతి ఒక్కరి మీద పర్సనల్ కేర్ ఉంటుంది. అండ్ చాలా జాగ్రత్తగా ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత షెడ్యూల్ ప్రిపేర్ చేసి మరీ చేపిస్తారు. ఎవరి బాడీకి తగ్గట్టుగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా నీట్ గా వాళ్ళకి ఎటువంటి ఫిట్నెస్ కావాలని ఏ గోల్తో అయితే నా దగ్గరకు వస్తారో ఆ గోల్ నేను పక్కాగా సాటిస్ఫై చేసి పంపిస్తాను. వాళ్ళని 100% వాళ్ళు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నా దగ్గర. ఇదే చెప్పగలను. ఆ గోల్స్ అనేది ఇద్దరికి అండి, అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి అండి, 26. అండ్ వీళ్ళకి కూడా టైమింగ్స్ కూడా సపరేట్ గా ఉంటాయి. కలిసి చేసుకోవాలి, కలిసి చేసే టైమ్స్ కూడా ఉంటాయి. ఎనీ ట్రైనర్స్ కూడా ఉంటారు సపరేట్ గా. వాళ్ళకి మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఎవరిది వాళ్ళ ప్రాబ్లం, ఎవరిది వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పర్సనల్ కేర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి మా దగ్గర. పర్సనల్ గా చాలా బాగుంటుంది. ఆఫర్స్ ప్రజెంట్ ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయండి. అవి నేను బయట బ్యానర్ లో పెడతాను. నేను ప్రతి ఒక్కరికి ఓపెనింగ్ ఆఫర్ 20% ఆఫర్ ఉంది మళ్ళీ ఇందులో కూడా. అండ్ అందులో స్టూడెంట్ ఆఫర్స్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ కపుల్ ఆఫర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందరూ వచ్చి వినియోగించాలని కోరుకుంటున్నాను. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి చైతన్య రథసారథిగా కీలక పాత్రను పోషించి రాజకీయంగా పేద పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రజల హృదయాలలో నందమూరి హరికృష్ణ చిరస్థాయిగా నిలిచారని మంగళగిరి పట్టణ బీసీసీల అధ్యకులు వాక మాధవరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఎనలేని సేవలందించిన నందమూరి హరికృష్ణ మరణం పార్టీకి, నందమూరి కుటుంబానికి తీరని లోటని తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుగా నందమూరి హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, ప్రధాన కార్యదర్శి షేఖ్ రియాజ్, పట్టణ బీసీసీల అధ్యక్షులు వాక మాధవరావు, నియోజకవర్గ టీఎంటీసీ గోసాల రాఘవ, బైరబోయిన శ్రీనివాసు, మల్లెల నాగయ్య, వేమూరి మైనర్బాబు, తోట సాంబయ్య, సింహాద్రి రామారావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ నందమూరి హరికృష్ణ గారు, జోహార్ నందమూరి హరికృష్ణ గారు, జోహార్ హరికృష్ణ గారు, జోహార్ హరికృష్ణ గారు, జోహార్ నందమూరి హరికృష్ణ గారు, జోహార్ జోహార్ నందమూరి హరికృష్ణ.
సభ్యుడైన స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి ఆరో వర్ధంతి డాక్టర్ ఎంఎస్ఎస్ భవనంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆయన తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలకు ఎదిగి పొలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, మన రాష్ట్ర మంత్రిగా ఎన్నో సేవలు చేశాడు. అలాగే భారత పార్లమెంటు వ్యవస్థలోనే తెలుగులో మాట్లాడిన ఏకైక వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు అని తెలియపరచుకుంటానికి గర్విస్తున్నాం. అలాగే ఆయన లేని లోటు ఎవరు పొచ్చడానికి కూడా అవకాశం లేకపోయింది. అలాగే ఆయన్ని జనం గుండెల్లో ఉన్న హరికృష్ణ గారికి మరొకసారి మా జోహాలు చెప్పుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గారి కుమారుడు చైతన్య రథసారథి నందమూరి హరికృష్ణ గారి వర్ధంతికి కార్యక్రమం ఆరవర్ధంతి కార్యక్రమం ఎంఎస్ఎస్ భవనంలో జరుపుకుంటూ జరుగుతుంది. మరి హరికృష్ణ గారు సినీ ప్రపంచాన్నే కాదు రాజకీయంగా కూడా మరి ముందుండి మరి నడిపించారు. పేద బడుగు బలగ వర్గాలకి ఆశాజీవం కలిగించారు. మరి అన్నకి అన్నగారికి ఆనాడు చేదోడుగా వదోడుగా ఉంటూ చైతన్య రథాన్ని నడిపి మరి రాష్ట్రం మొత్తం కూడా మరి తన వంతు కృషి చేసిన వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు. మరి నందమూరి హరికృష్ణ గారు లేని లోటు సినీ ప్రపంచానికి, నందమూరి కుటుంబానికి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా తీరలేటని చెప్పి భావిస్తున్నాను. మరి ఎక్కడున్నా సరే నందమూరి హరికృష్ణ గారికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ విషయాలు. ఈరోజు మానవత స్వచ్ఛంద సేవ సంస్థ తరపున అంతర్జాతీయ స్పోర్ట్స్ డే మరియు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గుంటూరు మారుతినగర్ లోని రామిశెట్టి రామారావు మున్సిపల్ స్కూల్లో స్పోర్ట్స్ లో వివిధ రంగాలలో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకి బహుమతులు అందించడం జరిగింది. కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడారు. క్రీడలకి చేతును అందిస్తాం, చదువుని కష్టంతో కాకుండా ఇష్టంతో మీ గోల్ అందుకోవాలని అన్నారు. చైర్మన్ పావులూరి రమేష్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన విద్యార్థులకి తగిన చేతుని సంస్థ తరపున అందిస్తామని అన్నారు. ట్రెషర్ సాయిరాం, స్కూల్ ప్రిన్సిపల్ రామకృష్ణ, శ్రీలక్ష్మి మరియు మానవత సంస్థ గురువారెడ్డి విజయలక్ష్మి, మేనేజర్ సాయి కిరణ్, స్కూల్ అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. అధ్యాపకులైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ప్రిన్సిపల్ రామకృష్ణ గారు, అలాగే మరియు శ్రీలక్ష్మి గారు, అలాగే మా మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులైనటువంటి అందరికీ పేరు పేరున నా నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మీకు క్రీడల్లో రాణించినటువంటి అందరికీ మీకు మేము బహుమతులు ఇవ్వదలిచాము. తేనెలుగు తెలుగు భాష, దేశ భాషలందు తెలుగు లెస్స. దేశం ప్రపంచంలో 120 దేశాలు ఉన్నాయి. 120 దేశాల్లో సుమారు 100 దేశాల్లో మన తెలుగు వారు ఉన్నారు. 100 దేశాల్లో తెలుగు చక్కగా మాట్లాడుకుంటున్నారు. మనకి రాష్ట్రం మిగిలిపోయినప్పుడు కూడా మనకి ఆ రోజు పార్లమెంట్ హౌస్లో ఎంతో మంది మన తెలుగు వారు తెలుగులోనే మాట్లాడారు. స్పీకర్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తెలుగులోనే మాట్లాడతాం మేము అని చెప్పని వాళ్ళు మన తెలుగుదనాన్ని ఇంకే మన్నించే విధంగా వాళ్ళు మాట్లాడగలిగారు ఆ రోజు. అట్లాగే మీరందరూ ముఖ్యంగా తెలుగుని బాగా మాట్లాడగలగాలి. అలాగే సంస్కృత పదాల్లో కూడా మీరు బాగా నేర్చుకోగలగాలి. అలాగే క్రీడల్లో ఈరోజు నేను క్రీడా భారతి అనేటువంటి గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నిర్వహిస్తున్నాము. ఈరోజు సాయంకాలం కూడా ఎన్టీఆర్ స్టేడియంలో ప్రోగ్రామ్ ఉంది. క్రీడల్లో రాణించినటువంటి వారికి ఈ బాస్కెట్ బాల్, టెన్నిస్, అలాగే లాంగ్ జంప్ మరియు రకరకాలైనటువంటి క్రీడలకి మేము ప్రోత్సాహాన్ని అందిస్తున్నాము. మీరు కూడా కష్టపడి ఇష్టంతో చదువుని ఇష్టంతో చదువుకోవాలి. కష్టపడి కదా ఇష్టంతో చదువుకోవాలి. మీరు ఇష్టంతో చదువుకొని మీరు ఒక గోల్ని చేసుకుంటే మీరు సరస్వతీదేవిని మీరు సాధించగలిగితే లక్ష్మీ అమ్మవారు మీ ఇంత ప్రాణం ఇస్తుంది. మీరు ఇతర దేశాలకు పోవడానికి మీకు అవకాశం ఉంటుంది. చదువు లేనిది మనిషి మనుగడ ప్రశ్నార్థకం. చదువు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మీరు ఇతర దేశాలకు వెళ్తూ స్పోర్ట్స్లో రాణించవచ్చు. చదువుకుంటే కష్టపడి చదువుకుంటే ఎన్నో ఉద్యోగ అవకాశాలు కూడా మీకు ఉంటాయి. అలాగే మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఇటీవల కొన్ని కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగింది. ఈ మానవతా సత్యంగా సేవా సంస్థ చేసే కార్యక్రమాలు మేడం గారు మీకు ఆల్రెడీ తెలియజేశారు. మనం మేము ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించాము మన పేడిపాడు సెంటర్లో. అట్లాగే కొన్ని టూ వన్ టౌన్లో కూడా పవర్పేటలో స్కూల్లో కొన్ని కార్యక్రమాలను మేము నిర్వహించాము. ఎన్నో రకాలుగా
స్కాలర్షిప్ ఏంటి, ఫీజులు ఏంటి, ల్యాప్టాప్లు ఏంటి, కంప్యూటర్లు ఏంటి, చదువుకున్న వాళ్ళకి విద్యానుభూతి ఎన్నో సేవా కార్యక్రమాలు మేము అందిస్తున్నాము. అలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.